ఇవాళ మనం చూస్తున్నాం ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితిలో మరి ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పాజిటివ్ కేసెస్ నమోదవుతున్నాయి మరి దాంట్లో భాగంగానే మరి మన కడప నగరానికి సంబంధించి మరి ఇవాళ ఈ రోజు కులంకుశంగా చర్చించడం జరిగింది దీంట్లో ప్రధానమైనది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క లాక్డౌన్ నియమ నిబంధనలను సడలించడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ఇప్పటి వరకు మన కడప నగరంలో అన్ని షాప్స్ 1 గంట వరకు మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉండేది మరి ఇవాల ఈ మీటింగ్ లో అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే ఏదైతే కమర్షియల్ షాప్స్ అన్ని కూడా సాయంకాలం 4 గంటల వరకు వాళ్ళకందరికీ కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది 4 గంటల వరకు వాళ్ళందరూ కూడా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది అందరూ కూడా కంపల్సరీగా 4 గంటలకు వాళ్ళు షాపులు మూసేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు చూస్తే ఈ కేసులు పెరిగిపోతున్న పరిస్థితిలో మనం ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ నమోదవుతున్నాయో మరి వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రమే ప్రైమరీ కాంటాక్ట్ మాత్రమే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ నార్మ్స్ సెకండరీ కాంటాక్ట్స్ కూడా మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి అని నార్మ్స్ ఉన్నాయి కాబట్టి మరి ప్రతి పాజిటివ్ కేస్ కు సెకండరీ కాంటాక్ట్స్ కూడా కంపల్సరీగా ఒక 10 మందిని మనం ఐడెంటిఫై చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది మరి అదే విధంగా ఇవాల రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఈ రోజు మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా ఏదైతే శాంపిల్స్ టెస్టింగ్స్ ఎక్కువ చేయడము మన రాష్ట్రంలో జరుగుతుంది భారతదేశంలోనే శాంపిల్స్ ఎక్కువ టెస్ట్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మరీ ముఖ్యంగా ఇవాళ మనకు వర్షాలు పడుతున్నాయి మరి ఈ కోవిడ్ ఒక పక్క మరి ఇలాంటి పరిస్థితుల్లో కడప మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అనేది ఒక పెద్ద ఆస్పెక్ట్ మరి ఇది ఖచ్చితంగా సమర్థవంతంగా ఈ శానిటేషన్ చేయాలి అని కూడా గౌరవ కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది మరి స్ట్రాంగ్ డ్రైన్స్ ఉంటే అవన్నీ కూడా డీసీల్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా దీని మున్సిపల్ కమిషనర్ గారికి బాధ్యత వహిస్తూ ఇది క్లోజ్గా మానిటర్ చేస్తూ ప్రతిరోజు కూడా మరి శానిటేషన్ ఈ కడప నగరంలో ఇంప్రూవ్ చేయమని కూడా అధికారులకు మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది